Cima, paura, nitikata, part 1. అనగనగా ఒక అడవిలో ఒక చీమ ఉంది. ఓరున గాలి వీస్తూ ఉంది. అది నీటి కాలువను దాటడానికి ప్రయత్నిస్తూ ఉంది. ది నిలబడి ఆలోచిస్తూ ఉంది. ఈ నదిని ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ముందుకు వస్తుంటే అక్కడ ఒక రాయి తగిలి అనుకోకుండా కింద నీళ్ళలో జారి పడిపోతుంది. కాపాడండి, కాపాడండి, నేను నీళ్ళలో మునిగిపోతున్నాను, ఎవరైనా సహాయం చేయండి. చీమ నీళ్ళలో పడిపోవడం ఒక పావురం గమనిస్తుంది. ఆ పావురం అక్క చీమకు తన సహాయం అవసరమని వెంటనే వెళుతుంది. చెట్టు పైన ఆకును కోసుకు వెళ్ళి నీళ్ళలో వదిలేస్తుంది. ఆ చీమ దాని మీదకు ఎక్కి చిన్నగా ఈదుకుంటూ ఆ నీళ్ళ నుంచి వస్తుంది. ఒడ్డుకు చేరుకున్న చీమ పావురానికి కృతజ్ఞతలు తెలిపింది. మిత్రమా, నీకు ధన్యవాదాలు. నీ సహాయం నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అనగానే పావురం కిందకి వస్తుంది. నీకు ఏ సహాయం కావాలన్నా నేను ఉన్నా అని మర్చిపోకు మిత్రమా. కొన్ని రోజుల తర్వాత అక్కడికి వేటగాడు వస్తాడు. వల తీసుకొని ఆ పావురం నిద్రపోతూ ఉన్న చెట్టు దగ్గరికి వెళుతాడు. అక్కడ ఆ పావురం నిద్రపోతుంది. అది చూసి మెల్లిగా తన దగ్గరికి వెళతాడు. ఇది చీమ చూసింది. అయ్యో, నా మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడు, దానికి నా సహాయం అవసరం, వెంటనే నేను కాపాడాలి, ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని Subscribe for part 2.